నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అభివృద్ధి మీ కళ్ళకు కనిపించడం లేదా? చంద్రబాబును ప్రశ్నించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. లోకేష్ చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు, మంత్రి అప్పలరాజు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మొద్దు, కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లోనూ గెలుస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రేటర్ పై సర్కారు కుట్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ధర్మపురి అరవింద్ కు టికెట్ ఇస్తే ఓడిస్తాం, బీజేపీ కార్యకర్తలు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ కు పేదలు గుర్తొస్తారు, కాంగ్రెస్ పై మోదీ ధ్వజం. దేశానికి బాబా మోదీ అవసరం లేదు, కేంద్రం వైఖరిపై మజ్లీస్ చీఫ్ అజ్దుద్దీన్ ఓవైసీ నిప్పులు. బెదిరింపులకు భయపడం, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఏపీలో పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడలేము, కేంద్ర మంత్రి అమిత్ షా. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు, దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు. ఖతార్లో మరణశిక్ష ఎదుర్కొన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారుల విడుదల. హిమాచల్ ప్రదేశ్లో ప్రమాదం, హైదరాబాద్ పారాగ్లైడర్ దుర్మరణం. జమ్మూ కాశ్మీర్లో తెల్లవారుజామున చెలరేగిన మంటలు, ముగ్గురు అక్కచెల్లెలు దుర్మరణం. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా పాతుతాం, మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. బీజేపీ అధిష్టానం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లు, 14 నుంచి ఆందోళన బాట. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఉద్యోగ పరీక్షల వయో పరిమితి పెంపు. మా హిందుత్వానికే ముస్లింల సపోర్టు, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. తెలంగాణలో హుక్కా కేంద్రాలపై నిషేధం, బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. కొత్తగా 59,000 భారతీయులకు అమెరికా పౌరసత్వం. అయోధ్యపై బీజేపీ రాజకీయం, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు. ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు, భారీ సమూహాలపై నిషేధం.